సార్ అంటే ఇంకా ఒక మాట అన్నారు అంటే నేను యూజ్ చేసే ఆప్షన్ ఉంటుందో ఏదో కూడా తెలియదు అని ఇంకా అంటే మనము ఇప్పుడు ఈ ప్రొఫెషన్ నేను చూస్ చేయలేదు, తను చూస్ చేసుకున్నాడు, తర్వాత ఆ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి నేను యాక్సెప్ట్ చేశాను, లేకపోతే నేను చేయను, బలవంతంగా తీసుకెళ్ళి వేరే దాంట్లో వేస్తాను. ఒక తండ్రిగా నా బాధ్యత అది చూస్ చేసుకున్నంత మాత్రాన నేను వాళ్ళని మనం అఫెక్ట్ చేయొద్దు, అగెనిస్ట్గా వెళ్ళొద్దు. చూస్ చేసుకున్న దానికి తన క్యాపబులా లేదా చూసి అర్థమయ్యాలా చెప్పి వేరే దాంట్లో వేయాలి, వేయాలనుకుంటే. వెన్ హీ చూస్ దట్ నేను దానిలో అన్నీ చూశాను క్వాలిటీస్ పర్ఫెక్ట్ అనిపించింది, ఎంకరేజ్ చేశాను. సో అలాగా రేపొద్దున తన పెళ్లి అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి వచ్చి పెళ్లి చేసుకుని అంటున్నాడు, ఊరికే చెప్తున్నాను వాడి అంతే చెప్పాడు కదా కొంచెం ఫుల్ మెచ్యూర్డ్ కాదని. సో అందుకని నీకు కంగారు పడాల్సిన అవసరం లేదు. యాజ్ ఆఫ్ నౌ అయితే నేను ఐ థింక్ ఐ విల్ నెవర్ గెట్ మ్యారీడ్. యా నాకు పెళ్లి ఇంట్రెస్ట్. యా యా ఏమో బ్రో అంటే ఈ జనరేషన్లో ఏమో పెళ్ళి అంత కరెక్ట్ కాదేమో అని నా ఫీలింగ్ అంతే. మేబీ ఐ విల్ జస్ట్ బీ లైక్ ప్రభాస్ సార్. ఈ జనరేషన్లో పెళ్ళి కరెక్ట్ కాదంటే నెక్స్ట్ జనరేషన్ లేకుండా చేస్తున్నాడు. నేను ఒకటి చెప్పచ్చు కానీ బాగా అయినా నెక్స్ట్ జనరేషన్ ఉంటుందని అందాం అనుకుంటున్నాడు. దాన్ని బ్యాడ్గా తీసుకుని అవసరం లేదు. సో మెనీ వేస్ దేర్ టు గెట్ ద కేక్. ఇప్పుడు అదే మీరు అనుకున్న బ్యాడ్ వేలోనే అవసరం లేదు. చాలా మంది కిడ్స్ ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటున్నారు, వేరే వేస్ లో తీసుకుంటున్నారు, చాలా ఉంది. ఇప్పుడు ఒక చక్కటి విషయం ఎందుకంటే